ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు నిజంగానే చెన్నైని ప్రేమిస్తున్నావా? సుందర్ నా ప్రాణం. సుందర్ గారిని మొదటిసారి చూసినప్పుడే నేను వెతుకుతున్న పర్సన్ ఇతనే అని నాకు అనిపించింది. ఆయన ఆడపిల్లని కాబట్టి బయట పడలేకపోయాను. అమ్మవారు కూడా నన్నే సెలెక్ట్ చేయడంతో నా సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. అయినా ఇప్పుడు ఆడవటం ఎందుకు వచ్చింది? ఏం లేదు, నీకు అందం ఉంది, చదువు ఉంది, చిన్నయ్యకి ఆ రెండూ లేవు, కానీ ఆస్తుంది. ఒకవేళ నువ్వు కానీ ఆస్తి కోసం చిన్నయ్యని పెళ్లి చేసుకుంటున్నావా అని నాకు డౌట్ వచ్చింది. డౌటే లేదు, దీనికి ఎక్కడి నుంచో ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అందుకే పోలీసులు ఇంట్రోగేషన్ చేస్తున్నట్టు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. చెప్పు శిల్ప, ఆస్తి కోసమే చిన్నయ్యని పెళ్లి చేసుకుంటున్నావా? నీ మనసులో ఆ కోరిక ఉన్నట్టుంది ఈశ్వరి, అందుకే నన్ను నా ప్రేమని తప్పుబట్టి ఎలాగోలా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించి సుందర్ని నువ్వే పెళ్లి చేసుకోవాలని ప్లాన్స్ వేస్తున్నట్టున్నావు. అయితే నీది నిజంగా ప్రేమే అంటావు? అవును అవును అవును, నాది ప్రేమే, నిజమైన ప్రేమే. నువ్వెన్నిసార్లు అడిగినా ఇదే చెప్తాను. నీ ప్రేమ చాలా స్ట్రాంగ్ అంటావు. అవును, చాలా చాలా స్ట్రాంగ్. ప్రపంచంలో ఏ శక్తి నన్ను సుందర్ని విడదీయలేవు. ఓహో, ఓకే. ఒకవేళ ఎవరైనా మీ మధ్యలోకి వస్తే వాళ్ళని మర్డర్ చేసైనా నీ ప్రేమని కాపాడుకుంటాను అంటావు, అంతేగా?